లాక్డౌన్ లో జనాలను దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు వ్యాపారులు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధిక ధరలకు విక్రయిస్తున్న కడప జిల్లా ప్రొద్దుటూరులోని 2 దుకాణాలపై బుధవారం కేసులు నమోదు చేశారు. విజిలెన్స్, ఆహార కల్తీ నిరోధక శాఖ, తూనికలు కొలతల శాఖ అధికారులు సంయుక్తంగా కిరాణా షాపులు, జనరల్ స్టోర్స్, ఇతర మాల్స్పై దాడులు చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధికంగా విక్రయిస్తున్నట్లు ఈ తనిఖీల్లో గుర్తించారు. ప్రొద్దుటూరు లైట్ పాలెం సర్కిల్లోని శ్రీ లక్ష్మీ జనరల్ స్టోర్, గౌమతి జనరల్ స్టోర్ పై అధిక ధరలకు నిత్యావసర వస్తువులు విక్రయిస్తున్నారని రూఢి కావడంతో కేసు నమోదు చేశారు. ఒక వినియోగదారుడికి విక్రయించిన సరుకుల పట్టీలోని ఆధారంగా ఈ కేసు నమోదు చేసినట్లు విజిలెన్స్ సిఐ పురుషోత్తంరాజు, తూనికల్లు కొలతల శాఖ అధికారి వైజీ శంకర్, జమ్మలమడుగు ఫుడ్ ఇన్స్పెక్టర్ మద్దిరెడ్డి తెలిపారు. మండి మార్కెట్లోని హోల్సేల్ వ్యాపారులు కొన్న సరుకులకు బిల్లులు ఇవ్వకపోవడం, వారే అధికంగా అమ్మడంతో తాము రీటైల్లో ధరలు పెంచాల్సి వస్తుందని వ్యాపారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మండి మార్కెట్లో కూడా ఈ ప్రత్యేక బృందం ఈ వ్యవహారంపై ఆరా తీసింది. క్రైసిస్లో భాగంగా ప్రతిరోజు విజిలెన్స్ డిపార్ట్మెంటు, ఫుడ్ డిపార్ట్మెంటు, లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంటు ప్రతిరోజు తనిఖీలు ప్రొద్దుటూరులో నిర్వహించడం జరుగుతుంది. ఈ కిరాణా వినియోగదారులకు ఇచ్చే సరుకుల్లో ఒక రేటు, మండి మర్చెంట్ల నుంచి తెచ్చిండే రేట్లు ఒక రేటు ఉన్నాయి. వినియోగదారులు ఎవరైతే తాము కొన్న వస్తువుల మీద ధరలు పట్టి వేపించుకొని బయటకు వచ్చిన తర్వాత దాన్ని చెక్ చేస్తే అన్ని వస్తువులు కూడా అధిక ధరకు అమ్ముతున్నారు. దాంట్లో కొన్ని చెప్తున్నాను. ఉద్దిపప్పు 112 రూపాయలు అంటే 120 రూపాయలు, 125 రూపాయలు, 13 రూపాయలు ఎక్కువ అమ్ముతున్నారు. బెల్లం 58 రూపాయలు అంటే 6 రూపాయలు ఎక్కువ అమ్ముతున్నారు. అలాగే పెసరపప్పు 112 అంటే 120 రూపాయలు అంటే 8 రూపాయలు ఎక్కువ అమ్ముతున్నారు. అందువల్ల అధిక ధరలకు కేసు నమోదు చేయడం అయినది. మొత్తం 2 కేసులు నమోదు చేయడం అనేది శ్రీ లక్ష్మీ జనరల్ స్టోర్, ఒకటి గోమతి జనరల్ స్టోర్, ఈ రెండింటి మీద అధిక ధరల కింద కేసు నమోదు చేసి ఈ వస్తువులన్నీ జప్తు చేయడం జరిగింది. ఇందులో భాగంగా విజిలెన్స్ సిఐ గారు, ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు, లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా మనకు కడప, మేము ముఖ్యమైన పట్టణాలు చూస్తున్నాము. కడప, పొద్దుటూరు, జమ్మలవడుగు, రాయచోటి, పులివెందల, రాజంపేట, ఇలాగా ఈ టౌన్లలో ఎక్కడైనా కానీ గవర్నమెంట్ నిర్ణయించిన ధర కంటే ఎక్కువ ధరకు అమ్ముతుంటే వారిపైన చర్య తీసుకోమని మా విజిలెన్స్ అధికారి అయినటువంటి వి ఉమామహేశ్వరరావు గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు పొద్దుటూరు టౌన్కి వచ్చినాము. యాక్చువల్గా మేము ముందే మాట్లాడుకొని లీగల్ మెట్రాలజీ, ఫుడ్డు, మరి మైసెల్ఫ్ మాతో కలిసి రేపు ఏ విధంగా అయినా ఏదైనా ఒక టౌన్ చూజ్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ పొద్దుటూరుకి వచ్చాము. ఇక ఈరోజు ఉదయం ఈ 2 షాపులు, న్యూ లక్ష్మీ జనరల్ స్టోర్, ఒకటి గోమతి జనరల్ స్టోర్, ఈ 2 షాపుల దగ్గరకు వస్తే మన కస్టమర్స్ ఉంటారు కదా, ఈ కన్సూమర్స్ తీసుకునే వాళ్ళు, వాళ్ళ పట్టిక తీసుకొని మన గవర్నమెంట్ రేటు ప్రకారము చాలా వేరియేషన్ ఉంది. కొన్ని కొన్ని పల్సెస్, కొన్ని అయితే పర్లేదు కానీ కొన్ని దానిలలో బాగా రేట్ ఎక్కువ ఉంది. కాబట్టి సామాన్య పౌరునికి గవర్నమెంట్ ఫిక్స్ చేసిన రేట్ ప్రకారం అమ్మాలనేది ఒక రూల్ ఉన్నప్పటికీ వీళ్ళు వైలేషన్ చేసినారు. వైలేషన్ చేసినందుకు ఆ వైలేషన్ ప్రకారం మేము కేసు నమోదు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క దుకాణదారుడు తన అంగడి ముందర గవర్నమెంట్ వారు ఇచ్చిన ధరల పట్టికను ఖచ్చితంగా ప్రదర్శించాల. ఇటువంటివి ధరల పట్టికను ఎవరైతే ప్రదర్శించలేదో వారి మీద కూడా ఖచ్చితంగా కేసులు నమోదు కూడా పెట్టడం జరుగుతుంది. చెప్పినాం ఆల్రెడీ, వాళ్ళు పట్టిక అయితే డిస్ప్లే చేయాలి, చేయలేదు, అది కూడా ఒక వైలేషన్ ఉంది, దానికి కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పెరిగిన ధరల గురించి, ధరల నియంత్రణ కొరకు ఈ కరోనా సిచ్యువేషన్కి సంబంధించిన వీళ్ళు వ్యాపారస్తులు ధరలు భారీగా పెంచడం జరిగింది. అది ఎంతవరకు ఉంది కంట్రోల్ చేయాలి, వాళ్ళకు ధరలు పెంచినట్లయితే వాళ్ళకు సంబంధించిన ఫైన్ వేయడం, ఇంకా కంట్రోల్ కాకపోతే లైసెన్స్ కంట్రోల్ క్యాన్సిల్ చేయడం, తగిన చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాలు, మా డిపార్ట్మెంట్ ఉన్నతాధికారుల ఆదేశాలు కూడా రావడం జరిగింది. ఈరోజు పొద్దుటూరు పట్టణంలో చూస్తే బెల్లం కానీ, కందిపేడలు కానీ, నూనె కానీ,
రేట్లు పెంచారు. ఇదేమని అడిగితే మండిలో రేట్లు పెంచారు, మేము ఇక్కడ రేట్లు పెంచున్నాం, మండిలో వాళ్ళు బిల్లులు ఇవ్వడం లేదు.